చంద్రబాబు పేదల వ్యతిరేకి. చంద్రబాబుది పెత్తందారి మనస్తత్వం. చంద్రబాబు బుద్ధి పేదల వ్యతిరేక బుద్ధి. చంద్రబాబు పేదలకు మంచి జరిగితే తట్టుకోలేని వ్యక్తి. చంద్రబాబు ప్రభుత్వం పేదలను గాలికి వదిలేసిన ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం పేదలను పట్టించుకోని ప్రభుత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెత్తందారి భావజాలానికి పేదల ప్రభుత్వమైన జగనన్న ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పేదవాడి గుండె చప్పుడుగా పేదవాడికి అండగా మన జగనన్న నిలబడితే పెత్తందారుల వైపు చంద్రబాబు నిలబడ్డాడు. చంద్రబాబు హయాంలో విలువైన సంక్షేమ పథకాలకు కోతపెట్టి అమరావతి గ్రాఫిక్స్ వైపు ఆ నిధులను మళ్లించి తన బినామీలైన పెత్తందారుల జేబులు నింపాడు. రాష్ట్రంలో 80% ఉన్న పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటని ఏ రోజు ఆలోచించని చంద్రబాబు కేవలం పెత్తందారుల కోసమే లక్షల కోట్లతో రాజధాని నిర్మించాలనుకున్నాడు. ఇక జగనన్న పేదలకు సెంట్ భూమి ఇస్తే సెంటు భూమి శవం పాతిపెట్టడానికి సరిపోతుంది అంటూ అవహేళనగా మాట్లాడాడు. నిత్యం ప్రజల కోసం పరితపిస్తూ అనునిత్యం ప్రజల గురించే ఆలోచించి మన జగనన్న రాజధాని ప్రాంతంలో 51,392 మంది లబ్ధిదారులకు సొంత ఇంటి కల నెరవేర్చాడు. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో జగనన్న నమ్ముకుంది దేవుడి దయను, ప్రజల చల్లని ఆశీస్సులు మాత్రమే. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో జగనన్న ధైర్యం కూడా పేదలే. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి జగనన్న ప్రభుత్వం మంచి చేసింది. ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారాలను నమ్మకుండా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది ఒక్కటి ప్రామాణికంగా తీసుకుని జగనన్న సైనికులుగా నిలబడుతున్నారు. అందుకే పేద బడుగు బలహీన వర్గాల నోట ఒకటే మాట, మా నమ్మకం నువ్వే జగన్. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం మీ జగనన్నకు ఒక ఈనాడుకొక ఆంధ్రజ్యోతి టీవీ పై టంకా బజాయించకపోవచ్చు. మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు.